करोना को वैक्सीन वच्चे वरकू प्रति अप्रमत्तंगा उंडालनी प्रस्तुतं रेड जोन प्रांतालनु ग्रीन जोन्लकु तीसुकोच्चेंदुकु प्रभुत्वं कृषि चेस्तुंदनी राष्ट्र होम मिनिस्टर सुचरित अन्नारु. ఈ సందర్భంగా కాకినాడ రామారావుపేటలో జీఆర్టీ గ్రౌండ్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా అగ్నిమాపక అధికార కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కరోనా టైంలో చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు గవర్నమెంట్, అనబడి సక్సెస్ అయింది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మేడం? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉన్నాయో ఇంకా కేసులు నమోదవుతూ ఉన్నాయి. కొన్ని అంటే గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, రెడ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్ల వైజ్గా మనము ఏ విధంగా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆర్థిక కలాపాలు ప్రపంచవ్యాప్తంగా కూడా స్తంభించినటువంటి పరిస్థితి. కానీ కొన్ని గ్రీన్ జోన్స్లో చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మార్నింగ్ 7 to 7 పర్ అనుమతి ఇచ్చేసి నెమ్మదిగా కార్యకలాపాలు మొదలుపెట్టాలి అన్నది ఒకటి. ఇది వైరస్ ఒకసారి వచ్చిన తర్వాత దానికి వ్యాక్సిన్ కనుగొనే వరకు కూడా మనము అప్రమత్తంగా ఉండాలి. సామాజికంగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి మనం చూసాము ప్రతి వైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు విలోకి వస్తుంది అన్నది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. మనం 83లో వచ్చింది ఎయిడ్స్, కానీ ఇంతవరకు దానికి వ్యాక్సిన్ రాలేదు. కానీ దీన్ని ఎదుర్కొని ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే దాని మీదే ప్రస్తుతం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి పెట్టడం జరిగింది. అంటే టెస్టింగ్ ల్యాబ్స్ పెంచుకోవడము, క్వారంటైన్ సెంటర్స్ పెంచుకోవడము, అవన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతాయి. స్పష్టంగా చెప్పడం జరిగింది, జాగ్రత్తలు తీసుకోండి చెప్పి మేడం చెప్పడం జరిగింది. మరి కెమెరా వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.